ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్ ఇల్లు కబ్జా చేసిన విషయంలో యాకూబ్ ఖురేషీ అనే వ్యక్తిని కాపాడుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధం లేదని ఒక వింత నాటకాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుర శంటి ప్రశ్నించారు. దేశంలో కిసాన్లకు నష్టం వచ్చినా మేము కిసాన్ల వైపు ఉంటాం. జవానుకు ఇలా అండగా నిలబడ్డాం కాబట్టి మా మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకోటి, యాకూబ్ ఖురేషీ నిజంగానే కబ్జా చేయలేదు. మరి మేము దొంగ అంటే మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? ఆయన మీ పార్టీ కార్యకర్త కాదు అన్నప్పుడు మీరు ఎందుకు ఇంకా మీ పార్టీ మీ ఎమ్మెల్యే గారి బ్లాగ్ మీద కానివ్వండి, ఎమ్మెల్యే ఫేస్బుక్ ఐడీల మీద కానివ్వండి, వాట్సాప్లలో గ్రూపులలో మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మానవతావాదులుగా ఇలా టీఆర్ఎస్ పార్టీకి స్థానిక శాసనసభ్యులకు మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఖురేషీ మహమ్మద్ అక్రమ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే గొడవ ఉందో పెద్ద మనసు చేసుకొని ఇరు పార్టీల గ్రామ పంచాయతీల్లోనే ఇచ్చోడ గ్రామ పంచాయతీలను కుక్కుండి ఇరు పార్టీలను కుక్కుండా పెట్టి మనం కూడా పెద్ద మనుషులుగా ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు సజిత్ ఖాన్ గారిని ఈ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి ఆనంద్ తీసుకొని మేము వస్తాం. మీరు కబ్జాను చెయ్యలేదు, అక్రమ్ మీద మాకు నిజంగా ప్రేమ ఉన్నది అనుకుంటే మీరు కూడా ఆ గ్రామ పంచాయతీ ఇచ్చోడ గ్రామ పంచాయతీకి రండి. ఇద్దరి సమస్య ఏందో, ఇద్దరి దగ్గర ఎవిడెన్స్ ఏది ఉందో, ఇద్దరి మధ్యలో కాంప్రమైజ్ చేద్దామా, న్యాయం వైపు మాట్లాడదామా అనేది మాట్లాడడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ సవాల్ను రాథోడ్ బాపురావు గారు స్వీకరించాలా, ఆ స్వీకరించిన సవాల్ను అమలు కోసం ఇలా ఆర్మీ జవాన్ న్యాయం కోసం మనం అందరం ఇచ్చోడ ఏదైతే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉందో అక్కడ రికార్డులను చూద్దాం, అన్ని చూద్దాం. చూసి కులంగా ఉంటే వాళ్ళకి తీర్పు చెప్పాల్సిన పంచాయతీ చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఈ సవాల్ను ఇటు టీఆర్ఎస్ పార్టీ ఇటు స్థానిక శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు స్వీకరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ సవాల్ను స్వీకరించకపోతే నిజంగా కబ్జాలో మీ హస్తం ఉన్నదని మేము కాదు యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటారని ఈ సందర్భంగా మేము చెప్తాము. దాసరి భాస్కర్ ఆయన వాళ్ళ నుండి ఫేస్బుక్లో పెట్టిన ఫోటోలను మేము డౌన్లోడ్ చేసి ఇప్పుడు మీకు చూపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కబ్జాలు టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. నేరడిగొండలో కబ్జాలు చేసిర్రు, రాజుల తండలో కబ్జాలు చేసిర్రు, బేలలో కబ్జాలు చేసిర్రు, బోతులో కబ్జాలు చేసిర్రు, ఇలా ఆర్మీ జవాన్ది ఇచ్చోడలో కూడా కబ్జా చేసిర్రు. కబ్జా చేస్తే న్యాయంగా ఆర్మీ జవాన్ వైపు మానవత్వంతో ఈ దేశ రక్షణ కోసం ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయనకు రక్షణగా మేము నిలబడ్డాం. ఇది మేము చేసిన తప్ప. ఇంకోటి స్పష్టంగా అడుగుతున్నాం, ఇచ్చోడ విషయంలో ఆ ఎవరైతే ఆర్మీ జవాన్ అక్రమ్ ఉన్నాడో ఆ అక్రమ్ స్పష్టంగా చెప్తున్నాడు. ఆ అక్రానికి పోలీసులతోటి బెదిరించే ప్రయత్నం కూడా స్థానిక శాసనసభ్యులు రాథోడ్ బాబురావు గారు చేశారు, ఇది వాస్తవం కాదా? ఇంకా అక్రమ్ ఫోన్ నంబర్ ఈఎల్ఎడి కూడా స్థానిక శాసనసభ్యులు రాథోడ్ బాబురావు గారి ఫోన్లో బ్లాక్ చేసి ఉంటుంది, ఇది వాస్తవం. ఇప్పుడు కూడా మనం కనుక ఫోన్ చేస్తే అక్రమ్ ఫోన్ నుండి ఆయన బ్లాక్ చేసి ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు ఆయన ఫోన్ నంబర్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది?